హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇరవై ఎనిమిది 29 వచనాలు. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము. భూమి మీద నిజముగా బైబిలు ప్రకారంగా బైబిల్లో వ్రాయబడిన విధంగా క్రైస్తవులైన వారు, క్రైస్తవులుగా జీవించిన వారు, జీవించుచున్నవారు, మర్చిపోకండి, భూలోక రాజ్యమైన ఈ రాజ్యంలో దేవుని రాజ్యమును పొంది ఉన్నాము. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే నిజముగా దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, మేము దేవుని రాజ్యములో ఉన్నవారము అని చెప్పాలి. చాలామంది విదేశాల్లోకి వెళ్ళిపోతారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు కదండి విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇండియా పేద దేశం అని. అందంగా ఉండదని, కాలువలు కంపులతో నిండిపోద్దని, మేము ఇండియన్స్ అని, మేము ఇండియా వాళ్ళమని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. విదేశాలలో సెటిల్ అయిపోయారు చాలామంది, భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నారు. తెలుసా మీకు, మాకు ఈ దేశంతో సంబంధం లేదు, ఈ దేశం మమ్మల్ని పెంచలేదు, ఈ దేశం మమ్మల్ని సరిగా చూడటం లేదు, శుభ్రత లేదు, బ్రతుకు లేదు, ఉద్యోగాలు లేవు, ఇల్లు వాకిళ్ళు ఉండవు అని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నారు, న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నారు, యూరప్ దేశాలన్నిటికీ వెళ్ళిపోతున్నారు మన దేశంలో ఉండకుండా. ఎందుకు చెప్పాను మన దేశంలో ఎందుకు ఉండటం లేదో? అక్కడ ఉండి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే, మేము అమెరికాలో సెటిల్ అయిపోయామండి, మేము జర్మనీలో సెటిల్ అయిపోయామండి, మేము ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయామండి, విదేశాల్లో మేము సెటిల్ అయిపోయామండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉన్నారనుకోండి, మా పిల్లలు విదేశాల్లో ఉన్నారండి అని గొప్పగా చెప్పుకుంటారు. నిజమైన క్రైస్తవులు ఏం చెప్పుకోవాలో తెలుసా అండి? వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా ప్రపంచంలోని ఈ ఆరిన నేల మీద ఈ సుమారు 250 దేశాల్లో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఏమని చెప్పుకోవాలంటే నిజమైన క్రైస్తవులండి, కానీ కాలేన వాళ్ళు కాదు. అవునో కాదో చెప్పిన వాళ్ళు కాదు, నిజమైన క్రైస్తవులు, బైబిలు ప్రకారంగా బ్రతికేవాళ్ళు.
వాళ్ళేమని చెప్పుకోవాలంటే 28వ వచనంలో ఉంటుంది, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 28వ వచనంలో. నిశ్చలమైన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము. నిశ్చలమైన రాజ్యమును పొందాం. ఎవరి రాజ్యం? క్రీస్తు ప్రాణం పెట్టి స్థాపించిన రాజ్యం. క్రీస్తు ప్రాణం పెట్టి స్థాపించిన రాజ్యం. పిలాతు యేసుప్రభుని అడుగుతాడు, నువ్వు రాజువా? యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 వచనాలు చూస్తే, రోమ గవర్నరు, రోమా దేశానికి రోమారాజ్యపు గవర్నర్, ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పటికీ రోమా సామ్రాజ్యం, యేసుక్రీస్తుని సిలువ వేసే కాలానికి రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. రోమా సామ్రాజ్యం, ఆ రోమా సామ్రాజ్యంలో ఒక గవర్నర్ ఉన్నాడు, ఆయన పేరు పిలాతో. యేసుక్రీస్తుని సిలువ వేసే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. అందుకు పిలాతు, నీవు రాజువా? నువ్వు రాజువా? ఏ దేశానికి రాజువు? ఏ రాజ్యానికి రాజువు? ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం వెళ్తున్నప్పుడు ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం, సీజర్ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. సీజర్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలం అది. రోమా సామ్రాజ్యం, నువ్వు రాజువా? ఆయనని అడిగినప్పుడు యేసు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. నీవన్నట్టు నేను రాజునే అని వెంటనే మళ్ళా ప్రశ్న అడుగుతాడు పిలాతని. వెంటనే మళ్ళా చెప్తున్నాడు, ఏ దేశానికో తెలుసా? ఏ రాజ్యానికో తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, భూలోక రాజ్యాలు లాంటి రాజ్యము కాదు. నా రాజ్యం భూలోక సామ్రాజ్యం లాంటిది కాదు. భూలోకములో దేవుని రాజ్యం, భూలోకంలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి. మౌర్య రాజులు వచ్చారు, గుప్తరాజులు వచ్చారు, పాండ్యరాజులు వచ్చారు, ఏమండి మహమదీయ రాజులు వచ్చారు, మొఘలు వచ్చారు, మొఘల సామ్రాజ్యం వచ్చింది, బాబరు అక్బర్ లాంటి వాళ్ళు, గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, మాదీయ పారసికుల సామ్రాజ్యం పాలించింది భూలోకాన్ని. ఆ రాజ్యాలు లాంటి రాజ్యం కాదు యేసుక్రీస్తుది, దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో సింహాసనాలు ఉండవు, దేవుని రాజ్యంలో కోటలు కోట గుమ్మాలు ఉండవు. బాగా వినాలి,
దేవుని రాజ్యంలో సమూహం సైన్య సమూహాలు ఉండవు. మరి ఏముంటాయి దేవుని రాజ్యంలో? దేవుని పిల్లలు ఉంటారు. దేవుని రాజ్యంలో దేవుని పిల్లలు ఉంటారు. ఇండియాలో దేవుని పిల్లలు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారు, దేవుని పిల్లలు కదా వాళ్ళు. నిజమైన బైబిల్ ప్రకారంగా నడిచే వాళ్ళకే వర్తిస్తుందండి ఇది. ఇండియాలో క్రైస్తవులు ఉన్నారు, అమెరికాలో క్రైస్తవులు ఉన్నారు, జపాన్లో క్రైస్తవులు ఉన్నారు, చైనాలో క్రైస్తవులు ఉన్నారు, ఇటలీలో క్రైస్తవులు ఉన్నారు, యూరప్ దేశాలలో క్రైస్తవులు ఉన్నారు, ఆసియాలో క్రైస్తవులు ఉన్నారు, దక్షిణ అమెరికాలో క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో క్రైస్తవులు లేని దేశం ఏది చెప్పండి? భారతీయులు ఇండియాలోనే ఉంటారు. అమెరికాలో అమెరికా వాళ్ళు, రష్యాలో రష్యా వాళ్ళు, అది రష్యా దేశం. చైనా దేశంలో చైనీయులు ఉంటారు, జపాన్ దేశంలో జపనీయులు ఉంటారు. ప్రపంచ అన్ని దేశాలలో క్రైస్తవులు ఉన్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు కదా, మీరు బాగా వినమంటారు. అందుకే చరిత్ర తెలియని వాళ్ళు వారికి మీరు చెప్పాలి ఇవన్నీ. ఏ దేశ ప్రజలు ఆ దేశంలో ఉంటారే తప్ప క్రైస్తవుల్లో ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉండరు. అవునా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశం సంగతి ఆలోచిస్తే అన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులు ఉన్నారు. మన దేశంలోనే క్రైస్తవులు ఉన్నారు. కనుక రాజ్యం క్రైస్తవ రాజ్యం, దాని పేరు ఏమని పెట్టాడు? నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము. ప్రకటన గ్రంథం రాసిన మొదటి 100 సంవత్సరాల్లో యేసుక్రీస్తు కాలంలో ప్రకటన గ్రంథాన్ని రాశారు కదా యోహాను గారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1:6 ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన, యేసుక్రీస్తు తన రక్తము వలన మన పాపాల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను యేసుక్రీస్తు మనలను ఆయన రక్తము ద్వారా ఆయన మనలను ఏం చేశాడు? తన తండ్రి అయిన దేవుని రాజ్యానికి, దేవునికి ఒక రాజ్యముగాను యేసు మనలను దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. ఎప్పుడు? 1వ శతాబ్దం అండి. ప్రకటన గ్రంథం రాస్తున్నాడు అప్పటికి. మనం ఎవరికి రాజ్యం అట? మనం ఎవరి రాజ్యం అట? దేవుని రాజ్యం. మనము దేవుని రాజ్యం.
మీరు ఇండియన్సా? ఇండియన్సే, కానీ మేము దేవుని రాజ్య వారసులం. మేము దేవుని రాజ్యపు వారము. యోహాను గారు ఏమంటున్నారు 9వ వచనంలో? అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడనైన నేను యేసును బట్టి కలుగు శ్రమలోను, యేసును బట్టి అనేక శ్రమలు అనుభవించాను, అందులోను రాజ్యములోను, రాజ్యములోను దేవుని రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాననే నేను. దేవుని రాజ్యములో పాలివాడనైన యోహానను నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరి రాజ్యంలో వాళ్ళు ఆ రోజు నుంచి, మొదటి శతాబ్దం అది, ఇది 21వ శతాబ్దం. 21 సంవత్సరాలైంది ఇప్పటికే. 21 వందలు, మొదటి 100 సంవత్సరాలలోనే నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అన్నాడు. మరి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మాది పలానా గుడి అని చెప్పకండి, బాగోదు. మాది పలానా గుడి అనకండి. గుడి ఏంటి? దేవాలయం. గుడి అంటే దేవాలయం కదా. దేవాలయం అంటే ఏంటి? మీరు దేవాలయం అని దేవుడు అంటాడు. మీరేమో మా దేవాలయం, మా గుడి అక్కయ్యపల్లిలో ఉందంటారు. అదే గుడి. ఇది గుడి కాదర్రా, బిల్డింగ్ అర్రది. మీరు ఏ గుడికి వెళ్తారని అడుగుతారు అందరూ. ఏమండి, ఎక్కడికి వెళ్ళండి బాబు, ప్రపంచంలో ఎక్కడ తిరగండి, ఏ దేశంలో అడిగినా, ఏ వీధిలో మీరు బైబిల్ పట్టుకొని ఎవరైనా కనబడితే మీరు ఏ గుడికి వెళ్తారని నేను అడుగుతాను. గుడే సిమెంట్తోని, రాళ్లతోని, ఇనుముతోని కట్టిందండి ఇది. గుడి కాదండి ఇది. దేవాలయాలైన మీరు, మీరు దేవాలయాలని దేవుడు అంటున్నాడు. ఎన్నిసార్లు చూశారు అది మీరు? 1 కొరింథీయులు 6వ అధ్యాయం ఎన్నిసార్లు చదివారు? మళ్ళా మీరు ఈ మాట మాట్లాడుతుంటారు, మేము అక్కయ్యపాలెం గుడికి వెళ్తామండి, మేము జగదంబ గుడికి వెళ్తామండి, ఇంకా నేను జగదంబ సినిమాకి వెళ్తామని నన్ను రానలేదు. ఏమండి, కొరింథీ పత్రిక అండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం అండి, 19వ వచనం అండి. మీ శరీరాలు దేవుడు మీకు ఇచ్చాడు, మీలో ఉన్న ఆత్మకు అది ఆలయం, మీరే ఆలయం అని దేవుడు అంటే, మా ఆలయం అక్కయ్యపల్లిలో ఉందంటావు, ఏంటా మాట పిచ్చా నీకు, బైబిల్ చదివిన పిచ్చా. ఏమంటే తప్పు మాట్లాడుతున్నారా? మాట్లాడటం లేదు, నిజంగా చెప్పుకోండి. మీరు అది బైబిల్ అండర్లైన్ చేసుకోండి. మీరు గుడని దేవుడు అంటే, మేము గుడి కాదు, మా గుడి అక్కయ్యపల్లిలో ఉందో దేవుడా అని మీరు చెప్తారు దేవుడికి. చెప్పకండి ఎప్పుడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మేము అక్కయ్యపాలెం గుడికి వెళ్తామని చెప్పకండి. అక్కడ కూడుకుంటామండి అని చెప్పండి. అక్కడ మేము కూడుకుంటాం, కలుసుకుంటాం. పైన స్టీల్ అక్షరాలతో ఉంటుంది పెద్ద బోర్డు, మీకు అర్థమవుతుందో అర్థం అవుతా అని పెద్ద గ్రానైట్ షీట్ల మీద స్టీల్ అక్షరాలతో రాయించాను. అక్కడ ఏమని రాసిందో ఎప్పుడైనా చదివారా మీరు? క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ అంటే ఏంటో తెలుసు అర్థం? క్రైస్ట్ చర్చ్
మీట్స్ హియర్ క్రీస్తు సంఘము కూడుకున్న స్థలము. మరి యేసు రక్తమించి కదా మనకు అన్నాడు. మరి మనం క్రైస్తవులం కదా, మరి ఆయన పేరు పెట్టుకోవాలి కదా. క్రీస్తు సంఘం క్రీస్తు కదా, మన కొరకు ప్రాణం పెట్టాడు. తాళి కట్టిన ఆయన పేరు పెట్టుకుంటావా, నీ పేరు వెనకత్తలా ఇంకెవరి పేరైనా పెట్టేసుకుంటావా? పెళ్ళైన వాళ్ళని అడుగుతానండి, నా భార్య ఎస్తేర్ రాణి పిడి సుందరరావు అని చెప్పుకుంటుందండి బతుకున్నంతకాలం. ఎందుకంటే తాళి కట్టాను కనుక ఎస్తేర్ రాణి పిడి సుందరరావు అని రాదు. మీరేమని రాసుకుంటారు? మన దగ్గర అధ్యక్షురాలు ఉంది, లేడీస్ మీటింగ్ అధ్యక్షురాలు. ఆవిడనేమని పిలుస్తారండి ఆవిడని? సుజాత బాబ్జీ అంటే అలా ఆయన పేరు బాబ్జీ. ఇంకెవరి పేరుని పెట్టేసుకుందాం అనుకోండి, ఏమంటారు? ఏమా ఆయన వదిలేసావా అని అడుగుతారు. మనం ఎవరమి? మన కొరకు ఎవరు చనిపోయారు? మనం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? మనం ఎవరికి, దేవుడు మనల్ని ఎవరికిచ్చి ప్రదానం చేశాడు? పౌలు గారు మనల్ని ఎవరికి ప్రదానం చేశారంటున్నాడు? రెండవ కొరింది అంత బైబులే కదండి. నేను బైబిల్ లేని దేవుని చెప్పటం లేదు కదా మీరు నమ్మి మోసపోవడానికి. 11వ అధ్యాయము 2వ కొరింది 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం దేవాశక్తితో, దేవాశక్తితో దేవుడి మీద ఉన్న ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు గారు అంటున్నారు మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా? ఎందుకనగా? పవిత్రురాలైన కన్యకనుగా. పవిత్రురాలైన కన్యకునుగా, మనం అట పవిత్రురాలమైన కన్యకులము, శీలం చెడిపోలేని వాళ్ళం. పవిత్రురాలైన కన్యకుగా ఒక్కడే పురుషునికి, ఒకే ఒక్క పురుషుడు అనగా అనగా ఎవరనుకుంటున్నారు? ఎవరికి పడితే వాళ్ళే కాదు, క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. క్రీస్తుకు ప్రదానం చేశాడు మనల్ని. కనుక మనం సంఘము, ఎవరి సంఘము? మనం సంఘం. సంఘం అంటే మనమేన ఇందాక రిఫరెన్స్ చదివారు. ఎవరికి సంఘం? క్రీస్తుకు సంఘం, క్రీస్తుకు ప్రదానము చేయబడిన వారం. సుజాత బాబ్జీ, బాబ్జీ ఎవరు? మా ఆయనండి అంటది ఆవిడ. మళ్ళీ సుజాతని తీసుకెళ్ళి ఎవరికైనా తగిలించేస్తారేమో అని మీరు. మరి మిమ్మల్ని ఎవరికి మీరెవరికి తగిలించేసుకున్నారు చెప్పమంటారు? కొన్ని పేర్లు ఎవరెవరికి మీరు తగిలించేసుకున్నారు? పెంతెకోస్తు సంఘము, ఎవరో పెంతెకోస్తు, పెంతెకోస్తుకి వెళ్ళిపోతావా? క్రీస్తు అయ్యా నువ్వు, క్రీస్తుకు సంఘానివి, క్రీస్తుకు భార్యవి, పెంతెకోస్తుకి అంటావేంటి? లోదర్ మిషన్ సంఘము, విన్నారా ఈ పేర్లన్నీ? కొత్త కొత్తగా ఉన్నాయి పేర్లు, ఇప్పుడు కొత్తగా తేడాగా కనబడుతున్నాయి కదా మీ అందరికీ. మన విశాఖపట్నంలోనూ ఉన్నాయి, వాటి మధ్యనే మనం తిరుగుతున్నాం, మన ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తుంటాం. ఇక్కడ విషము అమ్మబడును అన్నదానికి ఎవరైనా దుకాణదారు మనుషులు ఉంటారా? అమ్మేవాడు ఉంటాడా? దుకాణం ఉంటుందా? అదెంత నిజమో ఈరోజు క్రైస్తవ్యం పాడైపోయిందండి, సర్వనాశనం అయింది. మీ ఆయన ఎవరండి? మాదా బెతెస్తా సంఘము. అదేంటది కోనేరు? అది బెతెస్త కోనేరు అది. మరి పెంతెకోస్తు సంఘము అదేంటది? పండుగ రోజు
పెంతుకొస్తన పండగ దినం నువ్వు పండగ దినాన్ని పెళ్లి చేసుకుంటావేటి బెతెస్త కోనేరుని పెళ్లి చేసుకుంటావా లోతర గారిని పెళ్లి చేసుకుంటావేటి లోతర మిషన్ అంటావు లండన్ మిషన్ అంటాడు అప్పుడు ఏ మిషను లండన్ చేసేసుకున్నాడు ఊర్నే రోమన్ క్యాథలిక్ సంఘం అంటాడు మరొకడు ఏమండి బైబిల్లో ఈ పేర్లు ఎక్కడైనా సంఘానికి పెట్టబడినట్లు చర్చిలో ఉండాలి అందరికీ చెప్తున్నాను మీరు చాలా చర్చిలు తిరిగి వచ్చి ఉంటారు నాకు తెలుసు ఈ పేర్లన్నీ సంఘానికి ఉన్నట్టుగా బైబిల్లో ఎక్కడైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఎక్కడైనా వ్రాయబడి ఉంటే ఆ రిఫరెన్స్ పట్టుకొని రండి మీకు 100,000 రూపాయలు బహుమతి ఇస్తాను పాస్టర్ని అడగండి వీడు ఎవరిని అడగనవసరం లేదు అక్కడ ఒకటి ఉంటాడు కదా గౌన్ వేసుకొని ఆడా కాదు మగా కాదు అడగండి గౌన్లు వేసుకుంటున్నారు ఈ మధ్యనే ఆ క్యాథలిక్ వాళ్ళు వేసుకున్నారా నీళ్ళు వేసుకుంటారు గౌను ఏ నీకు లోపల బట్టలు లేవేటి ప్యాంట్ వేస్తావు చొక్కా వేస్తావు డ్రాయర్ వేస్తావు మళ్ళీ గౌన్ వేస్తావు ఎవడోకు ఎవడికో పుట్టింది పిచ్చి ఆ పిచ్చి పాకేసింది అందరికీ మరలా చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను మీకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా క్రీస్తు పేరు తప్ప ఏ పేరైనా ఇప్పుడున్న పేర్లలో ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న పేర్లలో ఏ పేరైనా బెస్తత్వ సంఘం అని కానీ లోగోస్ సంఘం అని కానీ రేమా బ్లెస్సింగ్ ఇది ఎక్కడుంది ఎక్కడుందో తెలుసు కానీ బైబిల్లో మాత్రం లేదు అది ఎక్కడుందో మనకు తెలియదు అడ్రస్లు తెలుసు ఆ పేరు సంఘానికి ఉందని బైబిల్లో రాయబడిందని ఆ రిఫరెన్స్ రాసి చెప్పిన వాళ్ళకి కరెక్ట్గా 100,000 రూపాయలు ఇస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇది నెట్ కదా ప్రపంచం అంతన పడుతుంది 100,000 రాసుకొచ్చిన తరువాత అది కాదు అని నేను నిరూపిస్తే నువ్వు నాకు 100,000 ఇచ్చేయాలి మరి అంతే కదా ఇప్పుడు 100 మంది రాసుకొస్తే 1,00,000 ఇవ్వాలి నేను రెడీ ఉన్నాను కదా ఇవ్వడానికి మరి మీరు నిరూపించకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క 100,000 పెట్టేసి వెళ్ళాలి నా దగ్గర వచ్చేస్తారనుకున్నారా ఒక్కడ రాడు ఎందుకంటే బైబిల్లో లేదు కనుక ఒక్కడ రాడు మళ్ళీ ఏమంటారు తెలుసా పిడి సుందర గారు అమ్మో ఆయన ఎప్పుడైనా వినండి మాట్లాడి చూడండి వాళ్ళతోనే ఏమంటే మీరు పీడి సుందర గారు పీడి సుందర గారు అబ్బో ఆయనేనండి అంటే ఆయనేనండి అంటే ఈయన కాదా అమాయకులారా మోసపోతున్నారు కదారా మోసపోతున్నారా అరవై సంవత్సరాలుగా చెప్పి 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 నా నోరు అరిగిపోయిందర్రా వయసు అయిపోతుంది 73 ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడండి తెలుసుకుంటారు టైం అయిపోతుంది అందరికీ నేను ఆయన రాజ్యంలోని వాడను రోమపత్రిక 16:16 చివరిగా ఈ మాట చూపించండి వాళ్ళకి రోమపత్రిక 16:16 చివరిగా ఈ మాట చూపించండి ప్రతి దొంగ క్రైస్తవుడికి దొంగ బోధకుడికి ఈ రిఫరెన్స్ చూపించండి రోమపత్రిక 16:16 క్రీస్తు సంఘములన్నయు ప్రపంచములో ఉన్న క్రీస్తు సంఘములన్నయు
ప్రపంచములో ఉన్న క్రీస్తు సంఘములన్నీయు బైబిల్లో రాయబడింది ప్రపంచములో ఉన్న క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి ఏ సంఘాలట ప్రపంచంలో ఉన్నవన్నీ క్రీస్తు సంఘాలండి నువ్వేంట్రా నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నావు కర్మల సంఘం అంటాడు కొండల పేర్లు పెట్టుకుంటారు కొంతమంది కర్మల సంఘం యెరూషలేము సంఘం ఓరేబు సంఘం కోనేరుల పేర్లు కొండల పేర్లు ఊర్ల పేర్లు సంఘాలకండి బైబిల్ లేవు కదా ఎందుకు పెడతారు అవి బైబిల్లో ఉంది కదా క్రీస్తు సంఘం అని అందుకే నేను ఏమని రాయించాను అక్కడ సంఘం అంటే అర్థం ఏదో రాయించాను చూపించండి క్రైస్ట్ చర్చ్ మీరు బయటికి వెళ్ళి ఒకవేళ చూస్తారో చూడరో అని పాపం వాడు దయదలిచి బొమ్మేశాడు క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ క్రీస్తు సంఘపు వారు ఇక్కడ కూడుకొందురు తప్పలేదు తప్పకు దొరకం మనం క్రైస్తవుడు తప్పకు దొరకకూడదు వాడు క్రైస్తవుడు భూమిని తలక్రిందులు చేయవాడు మరి మీరు ఎంతకాలం గుడికి వస్తున్నారో ఇది గుడి అనుకుని వస్తున్నారు కదా మరి ఇది చదువుతున్నారో లేదో నాకు తెలీదు విడిచిపెట్టిన తర్వాత వెళ్ళి అక్కడ నిలబడి ఫోటో తీయించుకోండి అది అందరికీ చూపించండి మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఎందుకంటే దీనికి వెళ్తున్నామని చెప్పండి గర్వం ఎవడు ప్రపంచంలో ఎవడు ఎవడు 800 కోట్ల మందిలో ఒక్కడు కూడా నిన్ను తప్పు పట్టలేడు దట్ ఈజ్ బైబిల్ నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము నిశ్చలం కదలదు కదలదది కదలదు నిశ్చలమైన అంటే కదలదు చలించదు